మంచి రోజులు వచ్చాయి వస్తున్నాయి అని ఈ మధ్య రిలీజ్ అయిన ఒక మూడు సినిమాల్లో వాటి కలెక్షన్స్ చూస్తే మనకి మంచి రోజులు వచ్చాయి మళ్ళీ మనకి మంచి సినిమా వాడికి మంచి రోజులు రావడం అంటే జనం థియేటర్లకు రావడమే జనం థియేటర్లకు వచ్చి సినిమాలు చూస్తే మాకు మంచి రోజులు వచ్చినట్టు సో అది సాంపిల్గా మంచి రోజులు చూపించారు దయచేసి సినిమాల్ని తెర మీద చూడడానికి ఎంకరేజ్ చేయమని నేనే అడుగుతున్నాను ఆహా ఓనర్ నేను నేను ఎందుకంటే ఓటీటీ కోసం సినిమా చేయలేదు మనం ఈ సినిమాలు తెర మీద చూసి తర్వాత ఓటీటీ రావడం కోసం చేశాము కనుక నేను ఒక ఓటీటీ ఓనర్ అయ్యండి కూడా సినిమా తెర మీదే చూడండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను మారుతి అంటే మారుతి ఎలా పెరిగాడో నాకు తెలియదు ఎందుకంటే ఇక్కడ ఇంత ఇంతప్పటి నుంచి నాకు తెలుసు బన్నీ ఫ్రెండ్గా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి తెలుసు అలాగా ఎతిగి ఫైవ్ ఫోర్లో ఆగిపోయాడు కానీ చాలా ఎత్తుకి ఎదిగిపోయాడు అది మాలాంటి వాళ్ళు గుర్తించం మా ఇంట్లో ఒక కిందే చూస్తూ ఉంటాము అంటే అతను ఒక పిక్యులర్ లీడర్షిప్ ఉంది అతని దగ్గర ఎవరిని నొప్పించడు తన పని తను చేసేస్తాడు తనకు రావాల్సింది ఏదో రాబట్టేస్తాడు అటువంటి లీడర్షిప్ స్కిల్స్ బోల్డ్ ఉన్నాయి వచ్చాడు అంటే ఏదో పనుంది నన్ను ఒప్పించేస్తాడని నాకే తెలుసు ముందు మాట్లాడతాడు ఒప్పించేసుకుని వెళ్ళిపోతాడు అంటే చాలా కన్విన్సింగ్గా చెప్తాడు ఈ సినిమాలో తన పేరు వేసుకోవడం గురించి కూడా ఒక చిన్న డ్రామా జరిగింది అలాగే అతను కూడా అంటే అతనితో నాలుగు సినిమాలు తీశాను నాలుగు సినిమా జరుగుతుంది ఎంటర్టైన్మెంట్ లోపల తమలపాకులో పెట్టి పెట్టినట్టుగా ఒక మంచి మెసేజ్ని మనకు ఎంటర్టైనింగ్గా మన నోట్లో దోహేస్తాడు మనకు తెలియదు అట్లాగా ఎంటర్టైన్మెంట్లోనే ఒక మెసేజ్ని అందించే ఒక మోస్ట్ స్కిల్డ్ డైరెక్టర్ మారుతి శోభన్ నీ గురించి పేపర్ బాయ్ కదా పేపర్ బాయ్ అప్పుడు స్టేజ్ మీద చెప్పాను అప్పుడే నాకు అతను అంటే అంత ఇంప్రెస్ అయిందంటే నువ్వు గీతాసు సినిమా చేయని స్టేజ్ మీద అడిగాను సో ఇందాక మన వంశీతో అంటున్నాను పక్కన కూర్చొని శోభన్ నేను డెఫినెట్గా గీతాత్సవం నెక్స్ట్ చేయాలి అంటే ఎప్పుడు చెప్పు చేసేద్దాం అంటున్నాడు శోభన్ యువర్ అ టాలెంటెడ్ గాయ్ ఐ ఐ నో దిస్ అబౌట్ త్రీ ఇయర్స్ బ్యాక్ ఐ టోల్డ్ యూ అండ్ మీ ఫాదర్ దియే కష్టం అవన్నీ వదిలేసాయి ఎన్ని ఉన్నా ఒక మనిషిలో టాలెంట్ లేకపోతే ఇండస్ట్రీ ఎత్తుకోదు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు టాలెంట్ ఉంది కాబట్టి You are a talented guy and you have been proving it and you will prove this in this maximum. Mehreen, you are a sweetheart. You are, people would tell you about your soul. You are a great soul, I was told. I wish you keep, your, keep this up. Being a heroine and having a great soul is a rare combination. Please keep it up.

అనూప్ ఐ హేడ్ ది మ్యూజిక్ యువ గివన్ ఎ వెరీ గుడ్ మ్యూజిక్ ఇన్ దిస్ సో మిగతా వాళ్ళని ఎకనాలు మీరు వెళ్ళను అక్కడెక్కడో కూర్చుని ఉండిపోయారు మీరు అందులో చూసి అనుకున్న ఏదో మంచి పెద్ద వేషం అన్నమాట అని నేను రేపే సినిమా చూస్తున్నానండి చూసి చెప్తాను థ్యాంక్ యూ ఇది కాకుండా ఈ సినిమా గురించే మాట్లాడేంతవరకు తర్వాత మంచి రోజులు వచ్చాయి అండంలో ఇంకొక మంచి ఎగ్జాంపుల్ ఇండస్ట్రీ ఇండస్ట్రీలో ఇన్ని సినిమాలు వస్తున్నాయి కదా ఈ మధ్య చూసారా అన్ని సినిమాలు ప్రమోట్ చేయడానికి పెద్ద పెద్ద హీరోలు ముందుకొచ్చి ప్రమోట్ చేస్తున్నారు అంటే దెర్ ఇస్ సమ్ గుడ్ హార్ట్ గుడ్ ఫీలింగ్ ఇన్ ది ఇండస్ట్రీ ఇన్ని సినిమాలు ఆగిపోయి ఉన్నాయి ఇన్ని సినిమాలు రిలీజ్ అవ్వాల్సినవి ఉన్నాయి వాటిని చిన్న సినిమాలని ప్రమోట్ చేయడానికి పెద్ద పెద్ద హీరోలు ముందుకొచ్చి చిన్న చిన్న సినిమాలని ప్రమోట్ చేస్తూ ఉన్నారు దట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ ఐ అప్రిషియేట్ ఎవ్రీవన్ హూ ఈస్ కమింగ్ రైట్ ఇన్ ఫోర్ ఫ్రంట్ అండ్ ట్రయింగ్ టు ప్రమోట్ ద ఫిలిమ్స్ ఇట్ ఈస్ నౌ ఇట్ ఈస్ నీడెడ్ ఫర్ ది ఇండస్ట్రీ మనకి చాలా అవసరం ఇప్పుడు ఏంటంటే ఎన్ని సినిమాలు ఆగిపోయి ఉన్నాయో తయారయ్యి పెట్టిలో పెట్టినాయే మూడు సినిమాలు ఉన్నాయి ఎప్పుడు వస్తాయో తెలియదు మొన్న ఒకటి వచ్చేసింది కనుక అది మూడుకి మిగిలినవి అంతకుముందు నాలుగు ఉన్నాయి ఇంక్లూడింగ్ వన్ హిందీ ఫిలిం ఇవి ఎప్పుడు వస్తాయో ఏంటో మనకు తెలియదు కానీ మంచి రోజులు వచ్చాయి అని మొన్న ప్రూవ్ అయింది మళ్ళీ నాలుగున ప్రూవ్ అవబోతుంది సినిమాలన్నీ అట్లా వరసన వచ్చి మంచి రోజులు డెఫినెట్గా మనందరికీ ముందున్నాయని ఈ కరోనా థర్డ్ వేవ్ లేదని నమ్ముతూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ హాయ్ దిస్ ఇస్ రాజ్ తరుణ్ హాయ్ దిస్ ఇస్ శ్రీనివాస్ రెడ్డి హాయ్ అందరికి నమస్కారం నేను మీ ఐశ్వర్య రాజేష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు ఫర్ లేటెస్ట్ మూవీ రివ్యూస్ అప్డేట్స్ అండ్ గాసిప్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు మీకు ఐజీ తెలుగు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థాంక్యూ